మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా 6 విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 విభాగాల తోటి 30 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టిన విజయాలను పాంప్లెట్ రూపంలో, వీడియోల రూపంలో, ఇతర సామాజిక మాధ్యమాల రూపంలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజలు గాని రాజకీయ పార్టీలు గాని లేఖలు రాస్తున్న సందర్భంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరి లేఖ కూడా ఆయన స్పందించేటువంటి పరిస్థితి లేదు. రెండోది కీలకమైన అంశాలు కూడా ఈరోజు జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో కోవిడ్-19 సంబంధించినటువంటి ఫ్రంట్ ఫోర్స్లో జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 10 లక్షలు 20 లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమా ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపట్టమని చెప్పి మేము లేఖ రాయడం జరిగింది. అనేక మంది జర్నలిస్టు మిత్రులు ఈ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడడం జరిగింది. ప్రభుత్వానికి ఆ లెక్కలు తెలుసు, అయినా ఈ రోజు వరకు కూడా స్పందించడం లేదు. తక్షణం జర్నలిస్టు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించమని చెప్పి బీజేపీగా గుర్తు చేస్తున్నాం. రెండోది ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని మేము అనుకరించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలకు స్టిక్కర్లు మార్చే పనిలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఇచ్చే పథకాలకు వీళ్ళు పేర్లు మార్చుకొని పాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పాలన ఏమీ లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. పాలన ఒకటే ఉంది, ఈ స్టిక్కర్లు మార్చి పేర్లు మార్చేటువంటి పాలన. ఈరోజు ఎంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిన్ననే 8వ తేదీ ఒక జీవోను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబరు 118 ప్రాథమిక విద్యాశాఖ జీవో విడుదల చేసింది. ఆ జీవోలో జగనన్న గోరుముద్ద అనేటువంటి ఒక పథకాన్ని పెట్టారు. ఈ జగనన్న గోరుముద్ద పథకానికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులు ఇస్తుంది. అంటే ఎంత గొప్ప అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని కూడా పాపం దాచిపెట్టలేదు, దానికి స్టిక్కర్ వేయలేదు కదా జీవో కాబట్టి కేంద్రం డబ్బులు ఇవ్వాలి కదా. ఆ జీవోలో కేంద్రం 60% ఇస్తుంది, మేము రాష్ట్రం 40% ఇస్తామని చెప్పారు. మరి జగనన్న గోరుముద్ద అనే పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఏమన్నా ఈ పథకానికి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? మీరు గత ప్రభుత్వం మీద చేసిన విమర్శలేంది? చంద్రన్న బాట, చంద్రన్న మాట, ఇట్లా పథకాలు పెట్టినప్పుడు మీరు ఏం చెప్పారు? పథకాలు వ్యక్తుల పేర్ల మీద ఉండకూడదు, జాతీయ నేతల పేర్లు ఉండాలని చెప్పి చెప్పారు. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారి పేరు మీద మీరు ఒక పథకమైనా పెట్టారా? ఛత్రపతి శివాజీ గారి పేరు మీద ఒక పథకమైనా పెట్టారా? లేదా స్వాతంత్ర్యం కోసం పనిచేసినటువంటి అనేక మంది మహనీయులు ఉన్నారు, లేదా ఆధ్యాత్మిక విలువలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, భగవాన్ సత్యసాయి బాబు గారు ఉన్నారు, ప్రపంచ ఆదర్శ నేత, ఆయన పేరు మీద ఒక పథకం పెట్టారా నేను అడుగుతున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.